శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ అందరికీ ఇవ్వబోతున్నాను నేను అక్షయ తృతీయ గురించి. రేపు 18/4/2018 బుధవారం రోజున అక్షయ తృతీయ అని చెప్తున్నారు. ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి మనము? ఒక రాగి చెంబులో నీళ్లను అలాగే కొద్దిగా మిరియాల శొంఠి పొడిని మజ్జిగలో కలిపి మజ్జిగ పాత్రను, నీళ్ల పాత్రను, అన్నదానాన్ని అలాగే శ్వేత వస్త్రాన్ని, తెలుపు రంగు వస్త్రాన్ని దానం చేయడము, బియ్యాన్ని దానం చేయడము, పశుపక్షాదులకు నీళ్లను ఉంచడము, పశుపక్షాదులకి తినడానికి 4 గింజలు వేయడము, బలహీనమైన వారికి అనగా ధనం విషయంలో నష్టపడుతున్న వాడికి, కళ్యాణ సంబంధ విషయాల్లో లేని వాడికి ధనాన్ని కానీ బంగారాన్ని కానీ దానం ఇవ్వండి. ఒక మంగళసూత్రాలు తయారు చేయించి బీదవాడికి దానం చేయండి. బీద చెంటలకు పెళ్లి చేయించండి. బీదంగా ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లలకి ఉపనయనాదులు చేయించండి. దానివల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. లేదా చిన్నపిల్లలకి అనగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి స్కూల్ షూ దానంగా ఇవ్వండి, అనగా చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి. పెద్దవారికి, బలహీనంగా ఉన్నటువంటి ముసలి వారికి, ఈ యొక్క భిక్షాన్నతో జీవించేటువంటి ముసలి వాళ్ళకి చేతికర్రని దానంగా ఇవ్వండి, చెప్పులు దానంగా ఇవ్వండి. అటువంటి విషయాల్లో ఆనందంగా ఉండే ప్రయత్నాలు జరుగుతుంది. ఈ దానం వల్ల అక్షయ్యమైనటువంటి పుణ్యబలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అనవసరమైన వ్యర్థమైనటువంటి కలిపురుషుడు నివసించేటువంటి సువర్ణ బంగారు ఆభరణాల్ని కొనడం వల్ల దరిద్రాన్ని మూట కట్టుకుంటారు. ఇవి చెప్పినటువంటి విషయాలు, పదార్థాలు, వస్తువులు దానం చేయడం వల్ల అక్షయ్యమైనటువంటి పుణ్యబలాన్ని సంపాదించుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నీళ్ల చెంబును దానం చేయడం వల్ల, ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దానం చేయడం వల్ల చాలా ఆనందం కలిగిస్తుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం, ఈ యొక్క చెంబులో, రాగి చెంబులో మీరు తెల్ల నువ్వులు అందులో వేసి ఆ నీటిని కూడా వడబోసి ఆ నీటిని కూడా దానం చేయవచ్చు. దానివల్ల అక్షయమైనటువంటి పుణ్యబలాన్ని సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ అనవసరమైన వస్తువులు కొని సేకరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సకల అరిష్టాన్ని కొని తెచ్చుకోవడమే, సకల దరిద్రాన్ని మన ఇంటికి తెచ్చుకోవడమే. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలని కొనుగోలు చేయకూడదు. దానివల్ల తీవ్ర నష్టం సంభవిస్తుంది. మన వస్తువులు దొంగలపాలు అయిపోతాయి. మన వస్తువులు ఈ యొక్క అవినీతి శాఖ వారు పట్టుకెళ్ళిపోతారు. అనేక రకాల ఐటీ డిపార్ట్మెంట్ వారు పట్టుకెళ్తారు. మన లాకర్లన్నీ కూడా మూతపడతాయి. అనుభవించే యోగ్యత ఉండదు. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం మంచిది కాదు. దాన ధర్మాలు చేయండి. అక్షయమైనటువంటి పుణ్యబలాన్ని పొందడానికి, పిల్లల అభివృద్ధి కొరకు, మీ పిల్లల మేధా సంపత్తి పెరగడానికి పుస్తకాలు దానం చేయండి. ఎట్లా ఒకటి పుస్తకాలు ఇచ్చింది కదా, గవర్నమెంట్ స్కూల్ వెళ్ళండి. గవర్నమెంట్ స్కూళ్ళలో బీద ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి స్కూల్ బుక్స్ దానం చేయించండి. దానివల్ల అక్షయమైనటువంటి తృప్తి కలుగుతుంది, మీ పిల్లలకి మేధస్సు పెరుగుతుంది. దానివల్ల ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్ప మీరు చేసేటువంటి పనికి మాలిన పనుల వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించండి. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ సత్యం ఎప్పుడు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఆభరణాలు కొనకుండా బీదవారికి, చిన్నపిల్లలకి, దాదాపుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి కళ్యాణ సంబంధ విషయాలకి దాన ధర్మాలు చేయండి. మీకు తోచిన విధంగా దాన ధర్మం చేయండి. దానివల్ల అక్షయ్యమైనటువంటి పుణ్యఫలం కలిగి మీ ఇంట్లో అక్షయ్యమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, అఖండమైనటువంటి ధనప్రాప్తి, అఖండమైనటువంటి సువర్ణ ఆభరణ ప్రాప్తి, గృహయోగాలు, అనుకూలవంతమైన స్థిరాస్తి పెంపొందించుకునే అవకాశము చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ అంటే ఇది. అక్షయ తృతీయ అంటే దాన ధర్మాన్ని ఇచ్చి పుణ్యాన్ని పెంపొందించుకునేది అని అర్థం. కాబట్టి అటువంటి అక్షయ తృతీయను మీరు అక్షయ్యమైనటువంటి పుణ్యబలాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేయండి. తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ, వేసవికాలం కదా, చెప్పులు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, చలివేంద్రాలు పెట్టించండి. ప్రతిరోజు కూడా మీ స్వహస్తంతో 10 మందికి నీరు దానం చేయండి. ఒక కుండలో పెట్టి ఒక చల్ల నీటిని పాత్రగా ఇవ్వండి. తప్పకుండా మీకు మంచి పుణ్యఫలాలు కలుగుతాయి. మీ యొక్క గతించినటువంటి పెద్దవారు, తాత ముత్తాతలు కానివ్వండి, వారందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి నీటి దానం అనేది వారికి పుణ్యలోక గతిని కలిగిస్తోంది. వారికి పుణ్యలోక గతి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడి
మోక్షాన్ని సాధించుకోవడానికి మీరిచ్చినటువంటి చిన్న పాత్రలో ఉన్నటువంటి నీళ్ళ దానమే అత్యంత విలువైనది. కాబట్టి వైశాఖ మాసం కాబట్టి, ఎండాకాలం కాబట్టి, మీరిచ్చేటువంటి ప్రతి పదార్థం కూడా అవతల వ్యక్తికి చల్లదనాన్ని ఇస్తుంది, వారికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆనందంగా ఉన్నారో మన వల్ల వారి ఆనందము పదింతలుగా మారి మనకు అత్యంత ఆనందాన్ని కలిగించి పెద్దవారికి మోక్షాన్ని, పిల్లలకు మేధస్సుని, మన ఇంటిలో అఖండమైనటువంటి ధన ధాన్య వృద్ధిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలకు సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తూ, తప్పకుండా మీరు ఈ యొక్క జ్యువెలరీ షాప్ చెప్తున్నటువంటి బంగారు చెప్తున్నటువంటి బంగారాన్ని కొనవద్దని ఒకటికి 100 సార్లుగా మీకు నేను విన్నవించుకుంటున్నాను. దానివల్ల నష్టం జరుగుతుంది. దాన ధర్మాలు చేయండి, మీరు అఖండమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని అనేక రకాల శుభయోగాలు పొందుతారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు.